My Media, the voice of India. My Media, the voice of India. Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కథా కదంబం కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే పనుమూరి అన్నపూర్ణ. ఈ కార్యక్రమంలో మనం కొన్ని చక్కని కథలను వినబోతున్నాం. ముందుగా మనం వినబోయే కథ అపురూప కానుక. దీనిని వ్రాసిన వారు శ్రీ ప్రతాప వెంకట సుబ్బారాయుడు గారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్కి వెళ్ళే దారిలో ఉన్న జాహ్నవి టెక్స్టైల్స్ 4 అంతస్తుల భవనం చూడడానికి 2 కళ్ళు చాలనంత అద్భుతంగా ఉంటుంది. 3వ అంతస్తులో బంగారు ఆభరణాలు కూడా పెట్టడం వల్ల ఎప్పుడూ కస్టమర్లతో దాదాపు 150 మంది సేల్స్ బాయ్స్ గర్ల్స్తో పండుగ వాతావరణంతో సందడి సందడిగా ఉంటుంది. రాబోయే కొద్ది రోజుల్లో శుభకార్యాలు ఉండటం వల్ల నిన్ననే షాపుకు కొత్త స్టాకు వచ్చింది. కిడ్స్, జెంట్స్, లేడీస్ సెక్షన్లకు సంబంధించిన సేల్స్ బాయ్స్ గర్ల్స్ ఆ స్టాకును అరల్లో చక్కగా సర్దుతున్నారు. రజితది చీరల సెక్షన్. ప్యాకుల నుంచి తీసిన చీరలు నీట్గా సర్దుతోంది. సరిగ్గా అప్పుడే చూసింది నెమలికంఠన్ రంగు మీద తెల్లని చిన్న చిన్న పూల చీరని. అందమైన బోర్డర్తో అద్భుతంగా ఉంది. దాన్ని వెంటనే అరలో కింద దాచేసింది. బట్టలు అరల్లో సర్దటం అంతసేపా అంటూ అందరినీ ఉరిమి చూశాడు భూపతి. భూపతి ఆ ఫ్లోర్ ఇన్ఛార్జ్, యముడు. పని పని అంటూ అందరి ప్రాణాలు తీసేస్తాడు. కర్కోటికుడిగా కనిపిస్తాడు. కర్కశంగా మాటలతో హింసిస్తాడు. వాడంటే అందరికీ భయమే. రజిత 10 ఫెయిలైంది. చదువుకోవాలని ఉన్నా ఇంటి పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల 1 సంవత్సరం క్రితం ఆ షాపులో సేల్స్ గర్ల్గా జాయిన్ అయింది. ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలని నిర్ణయించటం, నిశ్చయతాంబూలాలు ఇచ్చి పుచ్చుకోవడం అన్నీ అయిపోయాయి. 2 నెలల్లో పెళ్ళి. లంచ్ టైం, అందరూ తినడానికి వెళ్ళిపోయారు. రజిత, నువ్వు తినవా? పద అంది పారిజాత. ఓ 10 నిమిషాల పనుంది, నువ్వెళ్ళు, నేనొస్తా అంది రజిత. అందరూ వెళ్ళిపోయాక అరకింద నుంచి ఆ చీరను తీసింది. కింద ఉన్న స్టూల్ మీద పెట్టి 2 చేతులతో అపురూపంగా తడిమింది. తనివి తీరా చూసుకుంది. భుజం మీద వేసుకుని గోడకు బిగించిన అద్దంలో చూసుకుని మురిసిపోయింది. మెల్లగా దాని రేటు చూద్దామని ప్రైస్ ట్యాగ్ తీసి చూసింది. గుండె ఆగిపోయింది. తన 6 నెలల జీతం. అది ఎవరికంటా పడకుండా అరలో చివరి కంటా పెట్టి భోజనానికి బయలుదేరింది. అక్క, చాలా లేటైంది, రవి పలకరించాడు. రవి 4 నెలల క్రితం జాయిన్ అయ్యాడు. అంతకుముందు ఒక ఇండస్ట్రీలో పనిచేసేవాడట. చాలా మంచివాడు. రజిత అంటే వాడికి ఎందుకో అభిమానం. అతడి కాలేయంలో ఏదో సమస్య ఉందట. 1 సంవత్సరంలోపు ఆపరేషన్ కూడా చేయించుకోవాలట. అతడికి నా అంటూ ఉన్నది అమ్మ ఒకతే. ఆవిడకు నిజం చెప్పలేదు. తన ఆపరేషన్కు కావలసిన డబ్బు తనే కూడబెట్టుకుంటాడట. పొద్దుటిపూట షాపు ఊడవటం దగ్గర నుంచి సేల్స్ బాయ్గా అందరికీ బట్టలు చూపించటం, ఎంత రాత్రైనా అన్నీ చక్కగా మడతెట్టి అరల్లో సర్దటం వంటివి విసుగు విరామం లేకుండా చేసి ఇంటికి వెళ్తాడు. అందుకని మరి కాస్త డబ్బు ఎక్కువ సంపాదిస్తాడు. అలా కష్టపడి సంపాదించిన డబ్బును పైసా పైసా చూసుకుంటూ చాలా పొదుపుగా ఖర్చు పెడతాడు. ఎప్పుడైనా రజితకు ఆప్యాయంగా అవి ఇవి తినడానికి తెచ్చి పెడుతూ ఉంటాడు. అతని సంగతి తెలుసు కాబట్టి రజిత గట్టిగానే తిరస్కరిస్తుంది. కానీ అతడు వినడు. నాకంటూ తోడబుట్టిన వాళ్ళెవ్వరూ లేరు. నిన్ను చూస్తే ఆ లోటు తీరినట్లు అనిపిస్తుంది. నువ్వు నాకు దేవుడిచ్చిన అక్కవి అంటూ మాటలతో మాయచేస్తాడు.
కొన్ని బంధాలు ఎందుకో చాలా చిత్రంగా ఏర్పడతాయి. సాయంత్రం ఆ చీర తను కొనుక్కుంటానని, దాని ధర తన జీతంలోంచి సంవత్సరం పాటు కొద్ది కొద్దిగా తీసుకోమని చెప్పింది. సంవత్సర కాలం నువ్వు పనిచేస్తావని గ్యారంటీ ఏమిటి? మధ్యలో నువ్వు పారిపోతే నేను కట్టుకోవాలా? పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకుని వెళ్ళి పనిచేసుకో అని అరిచాడు భూపతి. రజిత బతిమాలినా వినిపించుకోలేదు. ఆ తర్వాత ప్రతిరోజు దాన్ని చూసుకుని ఆనందించటం, మళ్ళీ అంతలోనే తన తాహతు గుర్తుకొచ్చి బాధపడటం మామూలైపోయింది రజితకు. ఒకరోజు 11 గంటలకు షాపు తెరవగానే యథాప్రకారం క్యాష్ కౌంటర్ దగ్గరున్న నిలువెత్తు వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుని తన కౌంటర్కు వెళ్ళి అరలో కిందుగా పెట్టిన చీరను చూసుకుంది. లేదు, మొత్తం అరంతా మిగిలిన అరలు పిచ్చి పట్టినట్లుగా వెతికేసింది. దొరకలేదు. అమూల్యమైన తన వస్తువేదో పోయినంత బాధ మనసులోంచి సుళ్ళు తిరుగుతూ కళ్ళలో నీరుగా నిలిచింది. పొద్దున్నే అన్ని బట్టలు కింద పడేవేసేవేమిటి పిచ్చా, కస్టమర్లు వచ్చేలాగా సర్దాయి, భూపతి గర్జించాడు. అలాగే నీరసంగా అన్నీ సర్దసాగింది. పొద్దుపోయేదాకా అలా అన్యమనస్కంగా పనిచేస్తూనే ఉంది. 7 గంటలకు భూపతి దగ్గరికి వెళ్ళి ఒంట్లో బాగాలేదు, కాస్త ముందుగా ఇంటికి పోతా అంది. కస్టమర్లు వచ్చేదే ఇప్పుడు, నువ్వు పోతే ఎట్లా? ఉరిమాడు భూపతి. ఈ ఒక్కరోజు వదలండి అంది ప్రాధేయపడుతూ. సర్లే వెళ్ళు, మంచి రోజులు వెళ్ళేదాకా ఎవ్వరూ పర్మిషన్లు అడగొద్దు, సెలవులు పెట్టద్దు, అందరికీ వినిపించేటట్లుగా హోంకరించాడు. రజిత షాపు నుంచి బయటపడి ఇంటివైపు నడవసాగింది. రాత్రి తనే అరలో కిందుగా జాగ్రత్తగా పెట్టిందే, మరి రాత్రికి రాత్రి ఎవరు దాన్ని మాయం చేశారు? ఎవరికీ తెలియకుండా దాచుకుందే, అయినా ఎవరైనా చూసి తనను ఏడిపించడానికి దాచారేమో, లేదా ఇప్పుడు దాచుకుని తర్వాత కొనుక్కుంటారేమో. ఆ చీర అందం అలాంటిది, చూస్తే ఎవరూ వదల్లేరు. ఆలోచిస్తున్న కొద్దీ మనసులో బాధ సుళ్ళు తిరుగుతోంది. షాపు సందు మలుపు తిరగగానే అటుగా సైకిల్పై వస్తున్న రవి, అక్కా గప్పుడే ఇంటికి బయలుదేరినవేంది అన్నాడు ఆందోళనగా. ఒంట్లో బాగాలేదు. గట్లనా, దా వెనక కూసో, ఇంటికాడ దింపుతా. వద్దు. అసలేమైంది, పానం ఎట్లున్నది అడిగాడు రవి. తన బాధను పంచుకునేందుకు ఆత్మీయుడు ఒకడు దొరికాడనుకుందో ఏమో మొత్తం చెప్పేసింది. అంతా విన్నాక రవి పడి పడి నవ్వాడు. ఓహ్, దీనికా అంత బాధ? నన్ను పొద్దుగాలనే సార్ పని మీద బయటికి పంపించిండు, ఇప్పుడే రావడం, లేకుంటే ఇంత అయ్యుండేది కాదు. గా సీర నీకెంత ఇష్టమో నువ్వు ఎవరూ చూడకూడదనుకున్నా నేను గమనించిన. నిన్న రాత్రి అందరూ పోయినాక బట్టలు సర్దుతుంటే గా సీర చూసినాక నాకు ఐడియా వచ్చింది, దాన్ని నేనే కొనేసినా, నీ పెళ్ళికి పెడదామనుకున్నా. నువ్వేమో ఆగమాగమవుతుండావు, గీడనే మా ఇల్లు తెలుసు కదా, ఇంటికొస్తే నీకిస్తా, పెళ్లిదాకా నువ్వు ఉండేట్లేవు అన్నాడు. ఒక్క నేనే కొనేసినా అన్నది తప్ప మరేం వినిపించుకోలేదు. ఆమె బాధ అంతా చేత్తో తీసేసినట్లు మాయమైపోయింది. పోగొట్టుకున్న పెన్నిదేదో దొరికినంత ఆనందం రవిని పట్టుకుని ఆనందంతో ఊపేసింది. తర్వాత ఈ లోకంలోకి వచ్చింది. మరి దాన్ని కొనడానికి అంత డబ్బు, నీ ఆపరేషన్? అయోమయంగా అడిగింది. అక్క కంటే ఎక్కువనా? నాకేం కాదు, ఏమైనా అయితే నువ్వుకుంటావా? బావతో చెప్పి నన్ను బతికించవు అన్నాడు రవి. తోడబుట్టిన వాళ్ళు కూడా అంతలా తాపత్రయపడరేమో. రజిత కళ్ళలో నీళ్లు తిరిగాయి. నిజం రవి, నీకేం కాదు, కానివ్వను, ఆ చీర నీ దగ్గరే ఉంచు, పెళ్లికి పెడదువుగాని అంది సంతోషంగా. బాగుంది కదండి కదా, మళ్ళీ మరో కథతో మిమ్మల్ని కలుస్తాను. అంతాక చిన్న విరామం తీసుకుందాం. My Media, the voice of India. My Media, the voice of India.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.